Hello everyone, this is Dr. Shashipriya, consultant, Fertility and Fertility Center, Sikindrabad, main branch. So, iroju mana topic of discussion vachesi fibroids anamata. So, ee fibroids ante enti anante manam uterus structure ni consider cheskunappudu. So, uterus ila untadannamata. So, idi myometrium, ee uterus lining vachesi endometrium ani antaru anamata. So, ee uterus idoka elastic organ anamata. Non pregnant uterus manaki 60 grams untadi. ఒకవేళ యూట్రస్ సపోజ్ ప్రెగ్నెంట్ యూట్రస్ 1 kg వరకు పెరిగే కెపాసిటీ ఉంటుందన్నమాట అంటే ఇది సాగే కెపాసిటీ ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్స్ వస్తే ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ని బట్టి మనకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయన్నమాట జనరలీ ఫైబ్రాయిడ్స్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో చాలా కామన్ అంటే మనకి 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు మనకు ఫైబ్రాయిడ్స్ అనేటివి కామన్ అన్నమాట సో ఈ ఫైబ్రాయిడ్స్లో ఏమవుతుంది అనంటే బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది ఎక్కువ అవ్వచ్చు లేకపోతే ఎక్కువ డేస్ వరకు అవ్వచ్చు అంటే సపోజ్ 1 to 5 డేస్ ఒక 5 డేస్ మనకు మెన్సెస్ వస్తే సి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావచ్చు లేదా ఎక్కువ క్వాంటిటీలో బ్లీడింగ్ కావచ్చు అన్నమాట ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పెయిన్ రావచ్చు బ్లీడింగ్ అయ్యేటప్పుడు ప్లస్ దాంతోపాటు గడ్డలు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో మెన్సెస్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అదే మన ప్రెగ్నెన్సీ రావడానికి ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో మనం డిస్కస్ చేసుకుందాం సో ఫైబ్రాయిడ్ సపోజ్ చిన్న ఫైబ్రాయిడ్స్ ఇంట్రా క్యావిటరీ అని అంటారనమాట సో ఈ క్యావిటీలో కనుక ఫైబ్రాయిడ్స్ మనకి ఎక్కడన్నా ఉంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అయిపోతాయి అనమాట బికాస్ ఈ ఫైబ్రాయిడ్ ఈ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అది కాకుండా సపోజ్ ఫైబ్రాయిడ్స్ వచ్చి మన సర్విక్స్లో ఉన్నాయనుకోండి ఈ సర్విక్స్ అనేది మన యూట్రస్కి ఓపెనింగ్ అనమాట సో ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఫైబ్రాయిడ్స్ కూర్చున్నాయనుకోండి సో ఇక్కడి నుంచి స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళలేదు సో కాంట్రాక్షన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మనకి స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు సపోజ్ ఈ ఫైబ్రాయిడ్స్ ఈ కార్నో జంక్షన్లో ఉన్నాయి అంటే ఈ ట్యూబ్కి ప్లస్ ఈ యూట్రస్కి ఉన్న మధ్యలో జంక్షన్లో ఫైబ్రాయిడ్స్ మనకి ఇక్కడ కూర్చొని ఉన్నాయనుకోండి అప్పుడు కూడా కాంట్రాక్షన్స్ క్రియేట్ చేసి స్పర్మ్స్ ఇక్కడ వరకు స్విమ్ చేసి వచ్చిన స్పర్మ్స్ మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు స్పర్మ్ నిడేషన్కి ప్రాబ్లం అవుద్ది సో అప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ రాదు ప్లస్ దాంతోపాటు సపోజ్ ఈ బయట యూట్రస్కి బయట సైడ్ సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటారనమాట సో అక్కడ మనకు ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకు పెద్ద డిఫరెన్స్ రాదు పెద్ద అంటే ఇది ఫర్టిలిటీని పెద్ద ఎఫెక్ట్ చేయదన్నమాట ప్రెగ్నెన్సీకి పెద్ద డిస్టర్బెన్స్ కాకపోవచ్చు అవే ఫైబ్రాయిడ్స్ మనకి ఈ క్యావిటీ లోపల్లో లేకపోతే ఈ మజిల్ లోపలనో సపోజ్ ఇక్కడ ఉందనుకోండి ఫైబ్రాయిడ్ ఈ మజిల్ లోపల ఉంది సో ఈ క్యావిటీని ప్రెస్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం కష్టం అన్నమాట సో ఈ ఫైబ్రాయిడ్స్ ఇవి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్ని ఫైబ్రాయిడ్స్కి సర్జరీ అవసరం లేదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ఎండోమెట్రియం డిస్టర్బెన్స్ ఉంది ఈ లోపల ఈ క్యావిటీలో ఫైబ్రాయిడ్ ఉంది అంటే డెఫినెట్లీ ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేయించుకోవాలన్నమాట లేదు ఫైబ్రాయిడ్స్ అవతల సైడ్ ఉన్నాయి ఇవి పెద్ద డిస్టర్బ్ చేయట్లేదు మనకి పెయిన్ లేదు కంప్లైంట్స్ ఏమీ లేవు అంటే ఫైబ్రాయిడ్స్ జనరలీ ఏజ్ పెరిగే కొద్దీ ఫైబ్రాయిడ్స్ అనేటివి మనం మెనోపాజ్ అటైన్ అవుతూ ఉంటే బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ కూడా సైజ్ కూడా తగ్గచ్చు ఇంకా చాలామందికి ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటాయన్నమాట ఫైబ్రాయిడ్ ప్రెగ్నెన్సీతో పాటు ఫైబ్రాయిడ్ కూడా సైజ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏదేమైనా మనము ఫాలో అప్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ